ముస్లిం ప్రజల పవిత్ర మాసమైన రంజాన్ మాసం మానవులు చేసిన పాపాలను ప్రక్షాళన చేస్తుందని మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి అన్నారు. బుధవారం దువ్వూరు మండలంలోని ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దేవాన్షి కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామరెడ్డి మాట్లాడుతూ, ముస్లిం సోదరులు అల్లాపై ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు నిర్వహిస్తూ ఎంతో పవిత్రంగా ఉంటారన్నారు. రంజాన్ నెలలో చేసే ఉపవాస దీక్షలకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ఈ మాసంలో ఉపవాస దీక్షలు పాటిస్తూ చేసిన పుణ్యాలకు 1 to 72 ఫలితాన్ని ఆ అల్లా ప్రసాదిస్తాడని వీరు విశ్వసిస్తారన్నారు. ఈ సందర్భంగా మసీదులో ఉపవాస దీక్షలు చేసేవారికి భోజనంతో పాటు పండ్లు, పండ్ల రసాలు, ఇతర చల్లని పానీయాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు, చిన్నారులు ఇఫ్తార్ విందులో పాల్గొని ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి, జెడ్పీటీసీ మేరవ కృష్ణయ్య యాదవ్, సర్పంచ్ దండు చెన్నరాయుడు, సంగన హరినాథరెడ్డి, పెంచికలపాడు రమణయ్య, నాయబ్ రసూల్ గౌస్, గోపిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, చాపాడు ఎంపీపీ లక్ష్మయ్య, దువ్వూరు మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి రంజాన్ మాసం నడుస్తుంది. మరి ముస్లిం సోదరులకు అతి పవిత్రమైనటువంటి ఈ మాసం ఎంతో నిష్ఠతో ముస్లిం సోదరులంతా కూడా ఉపవాసం నుండి దాదాపు 30 రోజుల పాటు ఈ యొక్క నిష్ఠతో ఉంటున్నారు. మరి ఇటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా ఉదయం డే టైం వచ్చేసి పొరపాటు కూడా మంచి నీళ్లు కూడా ముట్టకుండా ఉంటున్నారు. మరి కేవలం 6:30 తర్వాత మాత్రమే వాళ్ళ యొక్క పాసింగ్ బ్రేక్ చేసి మరి తెల్లారుదనం కూడా చేసుకుంటున్నారు. ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క రంజాన్ మాసంలో మరి ఈరోజు దువ్వూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లోకి వచ్చిన ముస్లిం సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈనాడు ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ ఇఫ్తార్ వల్ల ముస్లిం సోదరులందరినీ కలుసుకునేదానికి అవకాశం వచ్చింది. మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా కానుగుడు కానివ్వండి, కృష్ణపల్లి కానివ్వండి, అదిరంగ గుడిపాడు కానివ్వండి, ఎర్రపల్లి కానివ్వండి, చింతకుండ కానివ్వండి, దూరు టౌన్లో కానివ్వండి, ఈ యొక్క చల్లబసాయిలు కానివ్వండి, చాలా గ్రామాల నుంచి కూడా మరి ముస్లిం సోదరులంతా వచ్చారు. వారందరూ కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చి ఈ ఇఫ్తార్ పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.